శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మన ఇంట్లో ఎటువంటి ఏనుగు బొమ్మను పెట్టుకోవడం వల్ల మనకి అదృష్టం కలుగుతుంది ఇంకా సంతానం కలుగుతుంది ఇంకా గుడ్ లక్ కలుగుతుంది ఇంకా ఇంట్లో అందరి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉంటారు ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటికి ప్రొటెక్షన్ కలుగుతుంది మనము ఏనుగు బొమ్మల్ని డెకరేషన్ లో యూస్ చేయడానికి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాము ప్రతి వారు కూడా డెకరేషన్ లో భాగంగానే ఏ ప్రదేశంలో ఏనుగు బొమ్మలను వాటి గురించి కొంత అవగాహనతో తెలుసుకుని మనము మన ఇంట్లో ఉంచినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు మీరు చూసే ఉంటారు ప్రాచీన కాలం నుండి ఏనుగు బొమ్మలను మనం చూసినట్లయితే దేవాలయాలకు ఏదైనా పెద్ద పెద్ద మహల్స్ కి వెళ్ళినప్పుడు రెండు పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలను బయట నుంచుని ఉండడం మనము చూసే ఉన్నాము దానికి ఒక మహత్యం ఉంది డెకరేషన్ కోసము అలా పెట్టలేదు వాటిని ఏనుగు బొమ్మలు చాలా వాటికి ప్రతీకగా ఉన్నాయి మీరు ఏనుగు బొమ్మలను ఇంట్లో ఎలా పెట్టాలి అంటే ఏ విధంగా పెట్టాలి అంటే తెలుసుకోండి సరైన విధి విధానంగా వాటిని ఉంచినట్లయితే దాని వలన మనము మంచి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము ఏనుగులో మనకి ముఖ్యంగా మనం గమనించవలసింది ఏనుగు తొండము మీ ఇంట్లో ఎప్పుడు ఏనుగు బొమ్మను ఉంచినా మీరు ఒక్కసారి చూసుకోండి దాని తొండం ఎలా ఉంది అండి మీ పర్పస్ ఏంటి అనేది ఏనుగు బొమ్మను పెట్టుకోవడానికి దాని తొండం ఎలా ఉన్నదన్నది ముఖ్యము మీరు ఏనుగును ఎందుకోసం పెట్టుకోవాలి అనుకుంటున్నారు అని ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి ప్రొటెక్షన్ కోసం మీరు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఏనుగు బలానికి ప్రతీక ఎఫెక్టివ్నెస్కి ప్రతీక ఏనుగు బొమ్మ ఈ కారణంగానే మహల్స్ ఇంకా మందిరాలకు ముఖ్య ద్వారం వద్ద ఏనుగు బొమ్మలను ఉంచేవారు ఏనుగు ఉంటే ప్రొటెక్షన్ ఉన్నట్టే మనం చూడండి పిల్లలతో ఇది తింటే నీకు ఏనుగంత బలం వచ్చేస్తుందని చెప్తూ ఉంటాం కదా అందువల్లనే ఏనుగును బలానికి ప్రతీక అని అన్నారు మనం ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఏనుగులను మనము ఉంచలేము అంత ప్లేస్ కూడా మనకి లేదు మెయిన్ డోర్కి ఎదురుగా కానీ మీ పర్పస్ ప్రొటెక్షన్ అయినప్పుడు మాత్రమే మీ మెయిన్ డోర్కి పక్కన అటు పక్కన ఇటు పక్కన కూడా మీరు ఏనుగు బొమ్మలను మీరు ఉంచుకోవాలి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీ ఇంటి నుండి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఆ దొంగతనాలకు ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు లేదా మీ ఇంట్లో ఎవరికో ఏదో జరిగిపోతుంది ఏదో చెడ్డ ప్రయోగాలు చేసేస్తున్నారు లేదా ఇంట్లో ఏదో జరిగిపోతుందని చాలామంది అనవసరంగా చాలా భయపడిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా మీ ఇంటికి ప్రొటెక్షన్ కలుగుతుంది అనే ఆలోచనతో మీరు రెండు ఏనుగు బొమ్మలను మీ సింహద్వారానికి రెండు పక్కలా కూడా అటు ఇటు రెండు ఏనుగు బొమ్మలను ఉంచుకోవచ్చు రెండు ఒకే రకంగా ఉన్న ఏనుగు బొమ్మలను మీరు ఎంచుకోవాలి ఒకటి ఒక రకంగా ఒకటి ఒక రకంగా ఉండకూడదు రెండు సేమ్ ఒకేలాగా ఉండాలి ప్రొటెక్షన్ కోసం వాడినప్పుడు తొండం పైకి ఉండాలి ఏనుగు బొమ్మల మొహం అనేది మీ ఇంటి నుండి బయటకు వైపుకు చూస్తున్నట్లుగా ఏనుగు బొమ్మలను మీరు పెట్టుకోవాలి ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి ఒక రక్ష సురక్ష కోసము మీరు ఈ ఏనుగు బొమ్మలను మీ ఇంటి బయట ఉంచవచ్చు మీరు చిన్న ఏనుగు చిన్న చిన్న బొమ్మలు దొరకకపోయినట్లయితే చిన్న విగ్రహాల్లో ఉంటాయి కదా అటువంటి బొమ్మలు మీకు పెట్టుకునే ఆస్కారం లేదు చిన్నపిల్లలు లాగేస్తారు అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు రెండు ఏనుగు ఫోటోలను తెచ్చుకుని కూడా మీ సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క కూడా మీరు ప్రొటెక్షన్ కోసము ఏనుగు బొమ్మలను మీరు ఉపయోగించుకోవచ్చు మీరు గుడ్ లక్ కోరుకుంటున్నారు ఏనుగు సంతోషంగా అరిచినప్పుడు చూడండి తొండం మొత్తము కూడా ఏనుగు పైకి వెళ్ళిపోతుంది కదా అది సంతోషంగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అటువంటి ఏనుగు బొమ్మలను మీరు గుడ్ లక్ కోసము మీరు మీ ఇంటి లోపల వైపుకు చూస్తున్నట్లుగా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటి లోపల పెట్టుకోవచ్చు వాటిని ఏనుగు మొహము మీ ఇంట్లోకి చూస్తున్నట్లుగా ఉండాలి మీ లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు బయటకు చూసేటట్టు పెట్టుకున్నట్లయితే ప్రొటెక్షన్ ఉంటుంది సంతోషం ముఖ్య ఉద్దేశంతో మీరు ఏనుగు బొమ్మలను పెట్టుకున్నప్పుడు ఇంటి లోపలికి పెట్టుకోవాలి తొండం పూర్తిగా పైకెత్తి ఏనుగు పైకి తొండం వెళ్ళిపోతుంది కదా ఆ విధంగా ఉండే విధంగా మీరు పెట్టుకోవాలి నేను ఏనుగు బొమ్మలను మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను వాటిని ఆధారంగా మీరు చూసుకుని అటువంటి ఏనుగు బొమ్మలను మీరు కొని తెచ్చుకోవచ్చు మీరు సంతానం ముఖ్య ఉద్దేశంగా సంతానం కోసము మీరు ఏనుగు బొమ్మలను పెట్టుకోవాలని అనుకున్నప్పుడు మీరు సంతాన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సంతానం కలగని వారు తొండం కిందకి ఉన్న ఏనుగు బొమ్మను మీరు పెట్టుకోవాలి
అలా ఉన్న ఏనుగు తన లోపల చాలా ఎనర్జీస్ని స్టోర్ చేస్తుంది. తొండం కిందకి ఉన్న ఏనుగు అబ్స్ట్రగుల్స్ని దూరం చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తున్నా అబ్స్ట్రగుల్స్ వస్తున్నా వాటన్నింటినీ కూడా ఏనుగు దూరం చేస్తుంది. మీరు దీనిని యూస్ చేసి మీ బెడ్రూమ్లో ఈ తొండం కిందకు ఉన్న విధంగా ఏనుగు బొమ్మను ఉంచుకోవడం వలన మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు అనేది ఏర్పడతాయి. మీ ఫ్యామిలీలో తల్లి బిడ్డల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేనప్పుడు లేదా పూర్తి ఫ్యామిలీలో ఏదో విధమైన ఎప్పుడూ గొడవలు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు సంతోషమే లేదు అని అనుకునేవారు మీ రిలేషన్స్లో సత్సంబంధాల కోసము తల్లి బిడ్డల మధ్య పర్టికులర్గా సత్సంబంధాలు కావాలి అని అనుకునేవారు ఏనుగు ఏనుగుతో పాటు ఏనుగు పిల్ల బొమ్మ ఉంటుంది కదా ఆ రెండు కలిసి ఉన్న ఏనుగు బొమ్మలను మీరు మీ ఎదురుగా ఎప్పుడు కనిపించే విధంగా మీ హాల్లో కానీ మీ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే అటువంటి బొమ్మలను పెట్టుకోండి. లేదా ఇంట్లో అందరూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒకరి మధ్య ఒకరికి ఇబ్బందులు ఉన్నప్పుడు మేమందరం ఇంట్లో సంతోషంగా ఉండాలి అని కోరుకునేవారు ఏనుగు ఫ్యామిలీ ఉంటుంది కదా ఆడ ఏనుగు మగ ఏనుగు ఉంటుంది మధ్యలో చిన్న ఏనుగు పిల్లలు ఉంటాయి అటువంటి ఏనుగు బొమ్మలను మీరు పెట్టుకున్నట్లయితే ఇంట్లో అందరి మధ్య కూడా రిలేషన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. అంటే ఎలిఫెంట్ ఫ్యామిలీ ఫోటోని మీ ఇంట్లో వెస్ట్ డైరెక్షన్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో వెస్ట్ డైరెక్షన్లో ఉంచుకున్నట్లయితే మీ ఫ్యామిలీ మొత్తము కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా చిన్న ఏనుగు బొమ్మలను మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో పెద్దవి కుదిరితే పెద్దవైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు అందరికీ కూడా ప్లేస్ ప్రాబ్లం కదా, అందువలన చిన్న ఏనుగు బొమ్మలు అని అన్నాను. చిన్న ఏనుగు బొమ్మలను పెట్టుకున్నట్లయితే ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మీకు గుడ్ లక్ వస్తుంది, ప్రొటెక్షన్ వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఏర్పడతాయి. చాలా చాలా చిన్న రెమెడీస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి. మీరు లైక్ చేసినట్లయితే నేను మరింత ఉత్సాహంగా ఇంకా చాలా వీడియోలు చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది. అందువల్ల ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.